कल्याण गारु रैतु भरोसा यात्र किंद जिल्लालो मरणिंचिन कौलु रैतुलकु ఒక్కొక్కరికి 100,000 రూపాయలు అందించేందుకు సత్యనపల్లిని వేదికగా చేసుకొని ఇక్కడ ఒక బహిరంగ సభ నిర్వహించారు. దానిలో 280 మందికి అంతమందికి కౌలు రైతులను గుర్తించి వారు 100,000 రూపాయలు చొప్పున ఇచ్చారు. జనసేన పార్టీ మీటింగును కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఒక 5,000-6,000 మందిని జిల్లా మొత్తంగా మొబైలైజ్ చేసుకున్నారు. దానిలో జగన్ మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అదే విధంగా నన్ను అనేక రకాలుగా విమర్శలు చేశారు. ఆ విమర్శలన్నిటికీ కూడా నేను నా పద్ధతుల్లో అదే రోజు సాయంత్రం సమాధానం చెప్పడం కూడా జరిగింది. ప్రధానంగా నా మీద ఒక అవినీతి ఆరోపణ పిన్ పాయింటెడ్ గా పవన్ కళ్యాణ్ గారే చేశారు. అదేమిటంటే ఎవరైతే రైతులు ఆత్మహత్య చేసుకున్నారో ఆ రైతుల యొక్క కుటుంబాలకు ఇచ్చేటటువంటి 7 లక్షల రూపాయల్లో నేను 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటున్నాను అనేటటువంటి మాట ఆయన 5,000-6,000 మంది సమావేశంలో బహిరంగంగా జనసేన పార్టీని నడుపుతున్నటువంటి అధినేత పవన్ కళ్యాణ్ గారు నా మీద ఆరోపణ చేశారు. దానికి మళ్ళా ట్యాగ్ లైన్గా నన్ను శవాల మీద పేలాలు ఏరుకునేటటువంటి వ్యక్తి స్థానిక శాసనసభ్యుడు అంబటి రాంబాబు అని అన్నారు. దీని మీద నేను వెంటనే కౌంటర్ ఇచ్చాను. నేను ఏ రైతు దగ్గరైనా 7,000 రూపాయల్లో పైసా తీసుకున్నట్టుగా మీరు నిరూపించవలసిన అవసరం కూడా లేదు. ఆ బెనిఫిషరీతో చెప్పిస్తే చాలు, నేను రాజీనామా చేస్తాను అని చెప్పాను. నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను, ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 మండలాల్లో రైతు ఆత్మహత్యల్ని మేము గుర్తించి ఎంతమంది 12 మంది రైతులకు 7 లక్షల రూపాయల చొప్పున 84 లక్షల రూపాయలు వారి కుటుంబాలకు ఎవరైతే చనిపోయారో వారి లీగల్ హెయిర్స్కి ప్రభుత్వం అందించింది. 12 కుటుంబాలకు 85 లక్షల రూపాయలు అందించింది. అంటే ఒక కుటుంబానికి 2 లక్షలు తీసుకుంటే 12 కుటుంబాలకి 24 లక్షలు తీసుకుని నేను శవాల మీద పేలాలు ఏరుకున్నాల్సిన పరిస్థితి ఏర్పడిందనేది స్థూలంగా ఆయన ఆరోపణ. దీనిలో ఎవరైనా ఒక లబ్ధిదారుడి చేత చెప్పిస్తారేమో, నిజంగా నేను అడుగుంటే చెప్పాలి కదా అని అనుకున్నాను, చెప్పించలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు సమాధానమే లేదు. ఆయనకి సమాధానం లేదు కానీ ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి పాకాలు విదేటటువంటి కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఇదిగో TV5, ABN, మహా టీవీ, ఈనాడు పేపరు, ఈనాడు టీవీ నిన్న నుంచి స్క్రోచ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల ముసుగేసుకుని ఇద్దరు మాట్లాడుతున్నట్టుగా చెప్తున్నారు. దానిలో మాకు 5 లక్షలు వచ్చినాయండి, దానిలో అంబటి రాంబాబు గారు 2 లక్షలు అడిగాడండి అని ఏదో సమ్ స్టోరీ ప్లే చేస్తున్నారు. ప్లే చేస్తూ ఒక టీవీలో మహానుభావుడు అన్నాడు, ఇక అయిపోయింది అంబటి రాంబాబు గారి పని, ఇక రాజీనామా చేయాల్సిందేను అని అంటున్నాను. నేను ఒక మాట చెప్తా, నిజంగా నేను కక్కుర్తి పడితే రాజీనామా చేసి అవతల పారేస్తా. ఐ డోంట్ కేర్. నేనేమి శవాల మీద పేలాలు ఏరుకునే వ్యక్తిని కాదు. ప్రజలకు రైతులకు వస్తున్నటువంటి డబ్బుల్ని కాజేయాలనే దుర్బుద్ధి కలిగిన వాడిని కాదు. అందువల్ల నేను అన్నా హజారే అని చెప్పలా. రాజకీయాలు చాలా అవసరం ఉంటే ఏమి చేస్తాం, దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్.
లేదు పవన్ కళ్యాణ్ గారిలాగా పార్టీ పెట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పాదాల దగ్గర పార్టీని పెట్టి ఆయన దగ్గర క్యాష్గా ప్యాకేజ్ తీసుకునేటటువంటి సన్నాసి రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తిని కూడా కాదు. ఒకే పార్టీని నమ్ముకున్నాను, ఒకే కుటుంబాన్ని నమ్ముకున్నాను, నా జీవితం అంతా అలాగే సాగుతుంది, దీనిలో ఏ విధమైన సందేహము లేదు. ధైర్యాన్ని వీడను, పిరికితనంగా మాట్లాడను, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేందుకు ప్రయత్నం చేస్తా. నిజంగా నేను కక్కుర్తి పడి 2 లక్షలు తీసుకునేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటే పదవిని తృణప్రాయంగా వదిలేసి వెళ్ళిపోతా. ఆరోపణ చేసినటువంటి వ్యక్తి జనసేన అధ్యక్షుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నవాడు. ఇంతవరకు మాట్లాడలా, ఆయన చెంచాగాళ్ళు మాత్రం స్కోలింగ్ పెడతా ఉన్నారు, బయటికి రారు వాళ్ళు. ఈ టీవీలు చెబుతూ ఉంటాయి అమ్మడు రాంబాబు గారి మీద ఇట్లా జరిగింది, ఈయన అడుగుతున్నాడు. ఎస్, దాని విషయాన్ని కూడా ఈ రైతు భరోసాలో 7 లక్షలు తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరు బయటికి రాకపోగా ఇద్దరిని బయటకు తీసుకొచ్చారు. ఆ కథను మీకు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. అది ఇదే ప్రజెంట్ చేసినట్టయితే నేను అప్పుడు నిన్నే సమాధానం చెప్పేవాడిని. ఇది ప్రజెంట్ చేయలేదు చంద్రబాబు నాయుడు, మన పవన్ కళ్యాణ్ గారు.